నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యాని. ఈరోజు నేను సంపంగి పూలమాల ఎలా కుడతానో చూపించబోతున్నాను. చూసేయండి ఫ్లవర్స్. రేపు థర్స్డే కదా, ఇక్కడ టెంపుల్లో సాయిబాబా టెంపుల్లో అవి ఇద్దామని కుడుతున్నాను. సో నేను ఎలా కుడతానంటే ఈ ఫ్లవర్స్ ని ఇక్కడ టిప్స్ కట్ చేసేస్తాను. ఇవన్నీ అలానే కట్ చేసుకునేస్తాను. ఈ టిప్స్ కట్ చేసుకొని కుడితే మనకి మాల అనేది చాలా బాగా వస్తుంది. ఈ మాల కుట్టడం నాకు మా అక్క నేర్పించింది. వాళ్ళు తిరుపతిలో ఉంటారు. ఈసారి నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్కని మీకు చూపిస్తా. ఓసారి జాగ్రత్తగా ఉండండి, పురుగులు ఉంటాయి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తా. ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకునేసాను. చూసారా, ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మాల అనేది కరెక్ట్ షేప్ లో కరెక్ట్ సైజ్ లో కూడా వస్తుంది. మనకి ఇలా నేను ఇలాంటి నీడలు తీసుకున్నాను. అండ్ దారం, నేను దారాన్ని కొంచెం ఇంత లెంగ్త్ లో తీసుకున్నాను. నేను ఒక సైడ్ ఇలా మూడేసుకొని ఒక సైడ్ మూడేయలేదు. ఇప్పుడు నేను ఇది ఎలా కుడతానంటే ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్లవర్ షేప్ లో పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తుందో. తను ఇంకా ఈ పూలతో ఇంకొక మెథడ్ లో కూడా కుడుతుంది, అది నేను ఇప్పుడు చూపించట్లేదు. టైం ఎంత అవుతుందో తెలుసా అండి? ఒకసారి మీకు చూపెడతాను, చూడండి టైం ని. పడుకోవా. 11:15 ఇప్పుడు కూర్చొని పూలు కొట్టుకుంటూ కూర్చొనింది. మరి రేపు దేవుడికి మాల ఇవ్వాలి కదా మమ్మీ. మార్నింగ్ లేచి కొట్టుకుంటే బాగుంటది. మార్నింగ్ తొందరగా లేయడం కష్టం కదా. మనం మార్నింగ్ లేచేదే 10కి. ఓకే, ఫాస్ట్ కుట్టు. మీకు మార్నింగ్ గుడికి వెళ్ళడం కూడా చూపెడతాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా కుట్టాను. ఇలా కుట్టుకునేసాం కదా, ఇంకో చిన్న ముడి వేసేసారు చివరిలో. ఇలా ముడి వేసేస్తాను. అక్కడ ఆ పూజారి ఎంత ముడి కావాలో అంత వేసుకొని హైట్ చూసుకొని తనే వేసేస్తాడు. అండ్ రేపు టెంపుల్లో వీడియో తీయిస్తే తీస్తాను, లేకపోతే లేదు. ఈ రోజుకి ఈ పూలు అనేది ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. రేపు వీడియో ఏమో రేపు చూద్దాం. చెప్పాను కదా ఈరోజు టెంపుల్కి వెళ్తున్నామని, నా అవుట్ ఫిట్ వచ్చి రాసుకున్నాను కొంచెం ట్రెడిషనల్ గా. ఇప్పుడు జస్ట్ కొంచెం రెడీ అయిపోయి హెయిర్ వేసేసుకుంటే అయిపోయింది. టెంపుల్కి వెళ్ళాలి. అండ్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తా. హాయ్, ఈరోజు బ్లాక్ వచ్చి రేపు దీపం పెట్టేస్తున్నా దేవుడికి. గుడికి వెళ్ళాలి కదా. ఏంటయ్యా
గుడికెళ్తున్నాము. మాస్క్ శానిటైజర్ పక్కా ఉండాలి కాబట్టి మాస్క్ శానిటైజర్ రెండు మాస్క్ వేసుకునేసాను. ఇంకెందుకులే, శానిటైజర్ కూడా పెట్టుకున్నాం కాబట్టి గుడికి వెళ్ళిపోదాం. నేను మమ్మీ గుడికి వెళ్తున్నాము. సన్నీ ఇప్పుడే లేచారు కాబట్టి రాలేదు. నేను మమ్మీ వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే టెంపుల్, బై వాక్ వెళ్ళిపోవచ్చు. మా మమ్మీ అండ్ బై వాక్ వెళ్ళిపోవచ్చు కాబట్టి మేము బై వాక్ వెళ్ళిపోతున్నాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. గుళ్ళో ప్రసాదం ఇద్దామని అక్కడ మమ్మీ బనానాస్ తీసుకుంటుంది. అంటే మళ్ళీ లోపల, అంటే ఇప్పుడు మనం ఏమైనా కుక్ చేసే తీసుకొని వెళ్తే వాళ్ళు తీసుకోరు, సో ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకుంటారు. తీసుకునేసాము అండ్ వాళ్ళు ఏం లోపల తీసుకోలేదు, కొన్ని లోపల తీసుకున్నారు అండ్ మిగతా అవన్నీ బయట ఇచ్చేసాము. లోపల షూట్ చేయకూడదని చెప్పారు, వీడియో తీయకూడదు అన్నారు, అందుకే నేను బయట చేసి చూపిస్తున్నాను. మేము వచ్చేసిన తర్వాత టెంపుల్ అనేది క్లోజ్ చేసేసారు. బయట ఒక 3-4 నెంబర్స్ బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళకి బనానాస్ ఇచ్చేసాము. మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తున్నట్టు. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. పైకి వెళ్తున్నాము. అంటే టెంపుల్ ఎక్కువసేపు ఓపెన్ చేయలేదు, అంటే కోవిడ్ కదా. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. టెంపుల్ అనేది ఎక్కువసేపు ఓపెన్ చేయలేదు ఎందుకంటే కరోనా వల్ల. అంటే ఇప్పుడు మాకు 6 to 6 అయినా వాళ్ళు కొంచెంసేపు వరకే ఓపెన్ చేస్తారంటే టెంపుల్. మేము వెళ్ళింది లాస్ట్, దాని తర్వాత క్లోజ్ చేసేసారు. అండ్ వీఆర్ లక్కీ, అంటే మేము వెళ్ళిన తర్వాతనే క్లోజ్ చేశారు కాబట్టి ఈ బ్లాగ్ అయితే ఇప్పటివరకు ఎండ్ అవుతుంది. అంటే లోపల తీద్దాం అనుకున్నాను వీడియో, కానీ అక్కడ తీయకూడదు అని చెప్పారు, సో నేను అక్కడ లోపల తీయలేదు వీడియో. ఇప్పటికైతే ఈ బ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకటి, నోటిఫికేషన్ మీకు వస్తుంది. అప్పటి వరకు బాయ్.